ఉప్పుసారం నీలో ఉన్నదా, ఉప్పుసారం నీలో ఉన్నదా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. ఉప్పు మంచిదే గాని. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఉప్పును గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజీతురు, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలండివి. 2000 సంవత్సరాల క్రితం పాపులను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవ ఆకారంతో, మనలాంటి శరీరంతో ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఎందుకు వచ్చారు అంటే, పాపము నుండి మనలను విడిపించి పరలోక రాజ్యానికి మనలను వారసులుగా చేయుట కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన మన పాపములను క్షమించడం కొరకు, మన పాపాలకు క్షమాపణ ప్రసాదించడం కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ఆ సిలువలో ధారపోశారు. అంతేకాకుండా ఆయన ఈ లోకంలో ఉండగా మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యాన్ని ఆయన అనేక ప్రాంతాల్లో ప్రకటించారు. వచ్చింది ఎందుకు? పాపులను రక్షించడానికి. పాపులను రక్షించడానికి వచ్చిన ప్రభు ఏం చేశాడు? తన రక్తాన్ని ధారపోసి మన ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని అనేకులకు ప్రకటించి ఆ మాటలు మనకిచ్చి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆయన వెళ్ళిపోకముందు చెప్పిన మాటలు మనం చదువుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, పాపులుగా బ్రతుకుతున్న ఈ మానవులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే పరలోక భాగ్యం లభిస్తుందో ఆయన ఈ లోకంలో ఉండగా తెలియచేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మనిషి ఎలా బ్రతికితే, ఈ లోకంలో ఎలా జీవిస్తే తండ్రి ఉన్న ఆ పరలోకాన్ని చేరుకుంటారో ఆయన చెప్తున్నాడు. ఆ చెప్పే క్రమంలోనే మీరు ఉప్పు సారము గలవారై ఉండుడి అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక అద్భుతమైన సందేశం కొండ మీద ప్రసంగం మనందరికీ తెలుసు. ఆయన మాట్లాడిన ప్రసంగం, ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్న మాటలు మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ప్రియులారా, ప్రపంచంలో ఎవరు చెప్పని అద్భుతమైన మాటలు కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పారు. ఆ మాటలు ఎంతోమంది వ్యక్తులను ప్రభావితం చేశాయి, ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఆ మాటలు నేర్చుకొని సమాజానికి చెప్పిన వారిని మహాత్ములని పిలుస్తున్నారు. మరి యేసు చెప్పిన మాటల్ని నేర్చుకొని సమాజానికి చెప్తే మహాత్ములు అని పిలవబడుతున్నప్పుడు, అసలు ఆ మాటలు చెప్పిన ప్రభు మహాత్ములకే ఆయన మహాత్ముడు. ఎంత గొప్పవాడండి ఆయన, ఆలోచించండి. కొండ మీద ప్రసంగంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఆ కొండ మీద ప్రసంగం ప్రారంభమైంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. 3వ వచనాన్ని చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఏం చెప్తున్నాడు ఈ ప్రసంగంలో? భూమి మీద ఉన్న ఒక వ్యక్తి ఎలా బ్రతికితే పరలోక రాజ్యానికి వెళతాడో చెప్తున్నాడండి. ఆ చెప్పే క్రమంలోనే ఆయన ప్రారంభ పలుకుల్లోనే ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి,
వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఆ తర్వాత దుఃఖపడు వారు ధన్యులు అని చెబుతూ, కనికరము కలిగిన వారు ధన్యులు అని చెబుతూ, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెబుతూ, ఇలా పరలోకం ఒక వ్యక్తి వెళ్ళాలంటే, దేవుని చూడాలంటే, దేవునితో గడపాలంటే వాళ్ళు ఎలా బ్రతకాలో ఆ మాటల్లో తెలియచేస్తూ ఆ ధన్యతల్లో క్రిందికి వచ్చేసరికి ఒక మాట చెప్పాడండి. 13వ వచనంలో మత్తయి సువార్త 5:13 చూడండి, ఆయన అంటున్నాడు మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడండి. నా మాటలు వింటూ నా మాటల ప్రకారంగా బ్రతికే మీరు ఎవరో తెలుసా? లోకానికే ఉప్పు. కొండ మీద ఆయన ప్రసంగం చేస్తుంటే ఎంతోమంది వచ్చారండి. వచ్చిన వాళ్ళకి చెప్తున్నాడు మీరు నా మాటలు విని వాటి ప్రకారంగా మీరు బ్రతకగలిగితే మీరు లోకానికి ఎలా ఉంటారో తెలుసా? ఉప్పులాగా ఉంటారు. లోకానికి మీరు ఉప్పు అన్నాడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, ఉప్పుకు సారం ఉంటుందండి, ఉప్పు సారం కలిగి ఉంటుంది. ఆ సారాన్ని అది కోల్పోతే అది దేని వలన సారము పొందును? అంటే దేని వలన దానికి సారం మనం ఇవ్వలేమన్నమాట. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదన్నాడండి. చూసారా? అంటే దేవుని పిల్లలమైన మనం ఈ లోకంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? ఉప్పులాగా. ఎలా ఉండాలి? ఉప్పు. ఉప్ప కందిపప్ప, ఉప్పులాగా ఉండాలి, కారంలాగా కాదు. ఎలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అంటున్నాడండి. తర్వాత మాటలో చూస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంటే దేవుని పిల్లలైన వారు ఉప్పులా వెలుగులా ఈ లోకంలో బ్రతకాలని దేవుడు కోరుతున్నాడండి. అంతేనా? ఉప్పులాగా బ్రతకాలి. ఆ ఉప్పు కూడా ఏ ఉప్పు? సారము కలిగిన ఉప్పు, సారము లేని ఉప్పు కాదు. ఉప్పు సారము గలవారై ఉండండి అని చెప్పాడు కదా. ఉప్పు సారం కలిగి ఉంటేనే అది ఉపయోగపడుతుంది. సారం కోల్పోతే అది దేనికి పనికిరాదు. ఒకసారి రాత్రి మనల్ని మనం పరిశీలించుకుందాం. మరి ప్రభు మనల్ని ఉప్పులాగా ఉండమన్నాడు, మీరు ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. మరి ఉప్పులాగా బ్రతుకుతున్నాము మనం? సారము కలిగిన ఉప్పులా మనం జీవిస్తున్నామా? ఉప్పు సారం నీలో ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. సారము కలిగిన ఉప్పు వలే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉప్పులాగా ఎందుకు ఉండాలనుకున్నాడో తెలుసా? ఏమండి, ఉప్పులో దేవునిలో ఉన్న గుణాలు ఉన్నాయండి. మీరు ఉప్పులాగా ఉండాలని ఎందుకు అన్నాడంటే, వెలుగులాగా ఉండాలని ఎందుకు అన్నాడంటే, ఈ వెలుగు ఈ ఉప్పు దేవుని గుణాలను కలిగి ఉన్నాయి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు దేవునికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ నైవేద్యమును సమర్పించే సమయంలో కూడా ఆ నైవేద్యముతో పాటు దేవుడు ఉప్పును కూడా సమర్పించమన్నాడు. ఒకసారి లేవియాకాండము 2:13 వాక్యాన్ని చూడండి ప్రియులారా. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునందు ఉప్పు చేర్చవలెను. తర్వాత నీవు దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితో, చూసారా, వాళ్ళు అర్పించే అర్పణములన్నింటితో ఏం చేర్చాలట? ఉప్పును చేర్చాలట. ఉప్పును కూడా సమర్పించాలి. మీ నైవేద్యములను నాకు సమర్పించేటప్పుడు, మీ అర్పణలు ఇచ్చేటప్పుడు దానితో ఏం చేర్చాలి? ఉప్పును చేర్చాలి. ఎందుకు? ఏంటి ఉప్పుకి ఇంత ప్రాధాన్యం ఏంటి? ఉప్పును ఎందుకు చేర్చాలి అంటే, ఉప్పును గూర్చి దేవుడు ఏదో ఒక పాఠం చెప్పాలనుకుంటున్నాడు. ఏమండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మనకేమి నేర్పిస్తుంది తెలుసా? మనకు ఆత్మీయ పాఠాలను నేర్పిస్తుంది. మీరు ఈ సృష్టిలో దేవుడు చేసిన దేని గురించైనా ఆలోచించండి,
చెట్లు నీకు పాఠం నేర్పిస్తాయి. అవునా? ఈ భూమి నీకు పాఠం నేర్పిస్తుంది, పక్షులు నీకు పాఠం నేర్పిస్తాయి, జంతువులు నీకు పాఠం నేర్పిస్తాయి, దేవుడు కలుగజేసిన ప్రతిదీ అన్ని పాఠాలే నేర్పిస్తాయి. ఆకాశంలో చూడండి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నీకు పాఠం నేర్పిస్తాయి, సముద్రములో ఉన్నటువంటి జీవరాశులు నీకు పాఠం నేర్పిస్తాయి. మరి ఉప్పు అది మనకు పాఠం నేర్పిస్తుంది. ఏమని ఏమని? దేవునిలాగా బ్రతకండి, దేవుని లక్షణాలు దేవుని గుణాలు కలిగి బ్రతకండి. ఉప్పు చెబుతున్న పాఠం ఏంటంటే, నేను దేవుని గుణాలను కలిగి ఉన్నాను, మీరు కూడా ఆ దేవుని గుణాలు లక్షణాలు కలిగి బ్రతకండి అని ఉప్పు మనకు పాఠం నేర్పిస్తుంది. ఎవరు ఆలోచిస్తున్నారు? ఉప్పు అంటే అసలు పెద్దగా లెక్క చేయరు కదా. ఉప్పును విలువలేనిదిగా చూస్తారు. ఆ కిరాణా షాపులో కూడా సరుకులు అమ్మేవాళ్ళు అన్ని సరుకులకు తాళం పెట్టుకుని పోతారండి. ఉప్పుకు మాత్రం, ఉప్పు బస్తాలకు తాళం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, అక్కడ పడేసిపోతారు వాటి. ఎందుకో, దొంగోడు కూడా ముట్టుకోడు అన్నమాట వాటిని. చూసారా? అన్నిటికీ మిరపకాయలు, పంచదార, కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అన్నీ అన్నిటికీ తాళం పడిపోయింది, కానీ ఉప్పుకు తాళం వేయలేదు. చూసారా? అంటే ఉప్పును ఎలా చూస్తున్నారంటే, ఆ పెద్ద విలువైందేమి కాదులే. చూసారా? లోకం కూడా మనల్ని ఎలా చూస్తారు, లోకస్తులు ఎలా చూస్తారని, మనల్ని ఎంత చీపుగా చూస్తారు. ఇక మరీ మేము సేవకులు కనపడితే మమ్మల్ని ఎలా చూస్తారంటే, పనికి మానవాళ్ళలాగా చూస్తుంటారు. వీళ్ళకేం పంచేతగాక ఏదో సేవ అనుకుండా తిరుగుతున్నారని మమ్మల్ని హేళన చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. మాకు పని చేతకాక కాదు, ఏదో ఉద్యోగం చేసుకోలేక కాదు, ఏమండి మీ అందరి లేక లాగా బ్రతకలేక కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. మేము బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించాలి. మేము రక్షణ పొందాం, అనేకులను ఆ రక్షణలోనికి తేవాలి. మేము దేవుని యొద్దకు వచ్చాం, దేవుని యొద్దకు అనేక మంది బిడ్డలను చేర్చాలి. అంతేగాని ఇందులో ఎటువంటి స్వార్థం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, నిజంగా దేవుని యొక్క గుణాలను కలిగి ఉంది ఉప్పు. లెక్కలేదు, మనుషులకు లెక్కలేదు, ఏమండి సమాజానికి దేవుని పిల్లలు కూడా లెక్క ఉండరు. కానీ మనం లేకపోతే దిక్కు లేదు ఈ సమాజానికి. అవునా? సమాజంలో దేవుని పిల్లగా మనల్ని వీళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా లెక్క చేయకపోయినా అసలు మనం లేకపోతే దిక్కే లేదండి. ఈ లోకంలో ఎవరైనా దేవుని యొద్దకు వచ్చి రక్షణ పొందాలి అంటే ఎవరుండాలి? ఇక్కడ మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఉప్పంటదట, మీరన్నీ మీరందరు కలిసి లోపల ఉన్నారు, మీకు తాళం పెట్టారు, నాకు తాళం పెట్టలేదు. అయితే మీరందరూ ఒక ఎత్తు, నేను ఒక ఎత్తు. ఇక తాళం పెట్టుకుని కూడా ఒరేయ్ అన్ని వేసి చూసుకో, నాకు తాళం పెట్టలేదు కదా, అయినా సరే నన్ను విలువగా చూడకపోయినా సరే అన్ని వేసి చూసుకో కూరలో, నన్ను వేసి చూడరా ఎలా ఉంటుందో, అదిరిపోద్ది అంతే. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు. అబ్బా ఇది ఒక సామెత కదా ప్రియమైన దేవుని పిల్లలారా. ఉప్పు లేకపోతే నువ్వు వండుకున్న దానికి విలువే లేదు. ఏ వండావమ్మా అంటారు, ట్రై చేయండి ఒకసారి, అందరితో తిట్లు తినాలా అంతేనా. వీళ్ళకు వంటే రాదంటారు, ఒక్కసారి అదే చూడు కడుపు నిండా తింటారు. ఈ లోకానికి మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? చాలా అవసరమైన వాళ్ళం, చాలా అవసరం. ఉప్పు ఎక్కడ నుండి తయారవుతుందంటే సముద్రంలో నుండి వేరవుతుంది. అది సముద్ర జలాలే ఉప్పు. సముద్ర జలాలే కొన్ని వేరై ఉప్పుగా మారాయి. అంటే ఒకప్పుడు ఎక్కడుంది ఉప్పు? సముద్రంలో ఉంది. మరి మనం ఎక్కడున్నాం ఒకప్పుడు? ఈ లోకం అనే సముద్రంలో బ్రతుకుతున్నాం ఒకప్పుడు. అక్కడ నుండి దేవుడు వేరు చేశాడు. ఉప్పు సముద్రంలో నుండి ఎలా వేరైందో మనము కూడా లోకములో నుండి వేరయ్యాం. యోహాను సువార్త చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల
లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరుచుకున్నాను అన్నాడు చూడండి ఉప్పు ఎక్కడ ఉంది ఒకప్పుడు సముద్ర జలాల్లో కలిసిపోయి ఉంది అది ప్రత్యేకించబడింది మళ్ళా సముద్రంలోకి వెళ్ళింది అనుకోండి కనుమరుగైపోద్ది అంతేనా ఉప్పు సముద్రం నీటిలో నుంచి వేరైందండి మళ్ళా తీసుకుపోయి నీళ్ళలో వేశారనుకోండి సముద్రపు నీళ్ళలో అందులో కలిసిపోద్ది దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే మీరు లోకములో నుండి వేరైన వాళ్ళు ఒకప్పుడు లోకములోనే ఉన్నారు మీరు లోకములో నుండి ఏర్పరచబడ్డారు ప్రత్యేకించబడ్డారు కనుక మీరు ప్రత్యేకంగానే బ్రతకండి మళ్ళా లోకములో పోతానంటే సముద్రములో నుండి వేరైంది నీవు కూడా లోకమనే ఈ సముద్రములో నుండి నీవు వేరు చేయబడ్డావు ప్రత్యేకించబడ్డావు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంతేనా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను ఏం చేసాడు ఆయన పిలిచాడు ఆయన గుణాలను నీవు కలిగి ఉండి ఆయన గుణాతిశయములను నీవు సమాజానికి ప్రకటించాలని దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు మనం ప్రత్యేకంగా ఉంటేనే విలువ మనకి మళ్ళా లోకంలోకి వెళ్తే నీకేం విలువ ఉంటది చెప్పండి ఇప్పుడు దేవుని పిల్లగా మనకి ఎప్పుడు విలువ ఉంటుంది దేవుని దగ్గర సమాజంలో ప్రత్యేకంగా నీవు బ్రతకాలి ప్రత్యేకమైన జీవితం అంటే ఊళ్ళో ఉండొద్దని కాదు ఊళ్ళో ఉండొద్దని కాదు నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఉప్పు ఎంత చక్కని పాఠాలు మనకు నేర్పిస్తుంది నేను ఎలాగైతే సముద్రం నుంచి వేరయ్యానో నిన్ను కూడా దేవుడు ఏం చేసాడు లోకంలో నుండి వేరు చేసాడు గనక ప్రత్యేకంగా బ్రతుకు బిడ్డ అని మనకు పాఠం నేర్పిస్తుంది ఉప్పు కొన్ని లక్షణాలు కలిగి ఉంటుంది నేను అవి చెబుతాను ఈ రోజు ఉప్పు ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో ఉప్పు వలన ఉపయోగాలు ఏంటో చెప్తాను లక్షణాలు ఒక నాలుగు ఉపయోగాలు ఒక నాలుగు చెప్తాను వింటారా చూద్దాం ఉప్పుకున్న లక్షణాలు మీరు చూస్తే ప్రియమైన దేవుని పిల్లారా ఉప్పు ఏ రంగులో మనకు కనబడుతుందండి ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుంది ఉప్పు ఎలా ఉంటుంది దాని లక్షణం అది తెల్లగా ఉంటుందండి తెల్లగా ఉంటుంది ఏమంటే తెలుపు దేనికి సూచనగా దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా పవిత్రతకు పవిత్రతకు పరిశుద్ధతకు సూచనగా ఉంది ప్రియులారా అవునా ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన దావీదు గారు ఏమంటున్నారో చూడండి 51 కీర్తన 7వ వాక్యాన్ని మీరు చూడగలిగితే 51వ కీర్తన 7వ వచనంలో నన్ను ఎలా మార్చమని దేవుని అడుగుతున్నాడు చూడండి నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము హిమము అంటే మంచు ఉప్పు కూడా మంచు మాదిరిగానే తెల్లగా కనబడతా ఉంటుంది సారం కలిగిన ఉప్పు చూడండి ఎలా ఉంటుందో అవునా సారం కోల్పోతే దాని రంగు కూడా మారుతుంది మీరు గమనించండి ఉప్పు సారం కోల్పోతే దాని రంగు మారిపోతుంది సారము కలిగిన ఉప్పు తెల్లగా ఉంటుంది నన్ను తెల్లగా మార్చు అంటున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు పాపం చేసిన దావీదు గారు అంతేనండి పాపం చేసిన దావీదు గారు నా పాపములను కడుగుము ఎలాగంటే తెల్లగా చేయి నాయన నన్ను పరిశుద్ధునిగా మార్చు తెలుపు దేనికి సాదృశ్యం పరిశుద్ధతకు పవిత్రతకు గుర్తుగా సూచనగా సాదృశ్యంగా కనబడుతుంది ప్రియులారా ఉప్పు తెల్లగా ఉంటుంది మరి మనల్ని ఏమడుగుతుంది నీకేమి నేర్పిస్తుంది నేను ఎలా తెల్లగా ఉన్నాను నీ జీవితం అలా ఉందా నీవు అలానే బ్రతుకుతున్నావా నిజంగా మనలో సారం ఉంటే సారము కలిగిన వారం అయితే మనం కూడా పరిశుద్ధంగా బ్రతుకుతాం ప్రియమైన దేవుని పిల్లలారా ఉప్పు సారం నీలో ఉన్నదా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అవునండి బైబిల్లో నేను పరిశుద్ధుడనై ఉన్న లాగునా మీరును పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు చెప్పాడా చెప్పాడా దేవుడు ఎవరట పరిశుద్ధుడు
పాపము లేనివాడు మనం కూడా ఎలా ఉండాలి ఆ తెల్లగా పాపము లేకుండా దావీదు గారు అదే అడుగుతున్నారు నా పాపములను పరిహరించయ్యా నన్ను తెల్లగా చేయి ప్రభువా ఉప్పు తెల్లగా ఉందా నల్లగా ఉందా తెల్లగా మరి మనల్ని ఉప్పుతోనే పోల్చాడు కదా అంటే నీకు ఆ ఉప్పు నేర్పుతున్న పాఠం ఏంటంటే నాలాగా నీ జీవితాన్ని తెల్లగా ఉంచుకో సారం కోల్పోకు ఆలోచించండి ప్రియులారా మరొక లక్షణాన్ని మీరు ఉప్పు నుండి చూడగలిగితే యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం యోబు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా అని ప్రశ్నించాడండి యోబు గ్రంథంలో మళ్ళ చదువునా మాట ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా అంటే ఉప్పు ఏం చేస్తుంది అమ్మ ఉప్పు ఏం చేస్తుంది అది నీకు రుచినిస్తుంది ఉప్పు లేకపోతే ఏముండదు రుచి ఉండదు ఆ మాటకు అర్థం అదే ఉప్పు లేక అంటే ఉప్పు లేకపోతే దానికి రుచి లేదు ఉప్పు లేక రుచి లేని దానిని ఎవరైనా తింటారా ఏమండి ఇంట్లో పిల్లలు అప్పుడప్పుడు నాకు మటన్ కావాలమ్మా నాకు చికెన్ కావాలమ్మా నాకు ఫిష్ కావాలమ్మా నాకు మంచి కూర చేయిపెట్టమ్మా అని అడుగుతారు మరి ఉప్పు లేకుండా చేయండి నీ పిల్లలు తినలేరు నువ్వే తినలేవు అప్పుడప్పుడు చూడండి కూరలో ఉప్పు వేయడం మర్చిపోతారు మన సహోదరులు అవునా మన సహోదరులు ఉప్పు వేయడం మర్చిపోతుంటారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే అయ్యో మర్చిపోయాను ఒక ఆయన అంటున్నాడు ఇన్ని సంవత్సరాలైంది ఉప్పు ఎంత వేయాలో కూడా నీకు తెలియట్లేదు పెళ్లి చేసుకొని నిన్ను ఇంత కాలం అయింది ఒకరోజు ఎక్కువ వేస్తావు ఒకరోజు ఏమో తక్కువ వేస్తావు ఏంటమ్మా అంటే ఉప్పు ఉందని చెప్పి కేజీ పడేయకూడదు అందులో ఉప్పు అంట రుచినిస్తుందంట అని చెప్పేసి కేజీ పడేసామనుకోండి అది ఎవడు తినలేడు ఎంత వేయాలంటే దానికి సరిపోయినంత వేయాలి అప్పుడు దానికి మంచి టేస్ట్ ఎంత మంచి మాట అండి ఉప్పు లేక రుచి లేని దానిని ఎవరైనా తింటారా ఉప్పు రుచినిస్తుంది ఏం చేస్తుంది రుచి అయితే ఉప్పు ప్రశ్నిస్తుంది మరి నాలాగా నువ్వు రుచిగా ఉన్నావా తెల్లగా ఉన్నావా అంతేనా తెల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నానమ్మా మరి రుచిగా ఉన్నావా తెల్లగా ఉంటే ఎలా ఉండాలి మరి రుచిగా ఉండాలి ఏంటి రుచిగా ఉండడం ఏంటంటే మనల్ని ఏమైనా తింటారా మనల్ని కొరుకు తింటారా కాదండి కొలసీలకు రాసిన పత్రిక ఏ విషయంలో మనం రుచిగా లోకానికి ఉండాలో దేవుడు చెప్తున్నాడు చూడండి కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడగలిగితే ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ అంటే మీ మాటలు ఎలా ఉండాలి ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియండి మన మాటలు ఎలా ఉండాలటండి రుచిగా ఉప్పు వేసినట్టు అంటే ఉప్పు వేస్తే ఎలా టేస్ట్గా ఆ కూర తయారవుతుందో మన మాటలు మన సంభాషణ కూడా ఎలా ఉండాలంటే రుచిగా మనం మాట్లాడే మాటలు పద్ధతిగా ఏమండి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఏమండి కొంతమంది మాట్లాడతారండి మనుషులు బాగా బాగుంటారండి అందంగా పర్సనాలిటీ చక్కగా ఉంటారు కానీ మాటలు చూస్తేనండి చాండాలపు మాటలు మాట్లాడతారండి బూతులు మాట్లాడతారండి చూడటానికి మంచి కలర్ మంచి పర్సనాలిటీ మంచి చదువు లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటారు కానీ కన్నబిడ్డలతో కూడా ఎలా మాట్లాడాలో తెలియదండి అసహ్యం పుడుతుంది కొంతమంది మాటలు చూస్తుంటే కొంతమంది మాట్లాడుతుంటారు ఎంత బాగుంటాయో ఆ మాటలు అసలు మనం ఎక్కడైనా ఉండి మాట్లాడుతుంటే మనల్ని ఏమన్నా తెలుసా మీరు క్రైస్తవులండి చర్చికి వెళతారా అనాలి అన్నారా మరి ఎవరైనా మీరు చర్చికి వెళతారండి మీరు దేవుని పిల్లలండి మీరు అన్నారా చూసారా మీరే తల ఊపుతున్నారా అనలేదని అంటే మీ మాటలు ఇంకా రుచిగా సమాజానికి కనబడడం లేదు వినబడడం లేదు ఆలోచించండి
ప్రియులారా, మనం మాట్లాడుతుంటే నిజంగా సమాజం అర్థం చేసుకోవాలి. మేము చోట మాట్లాడుతుంటే నా దగ్గరికి వచ్చి ఒక ఆయన, మీరు పాస్టర్ గారండి అంటున్నాడు. ఎలా? మా సంభాషణను బట్టి, మా మాటలను బట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు సమాజంలో మనుషులతో మాట్లాడుతున్నప్పుడు లోకం గమనిస్తుంది. మన మాటలు ఎంత చక్కగా ఉండాలండి, భయంతో కూడిన మాటలు, భక్తితో కూడిన మాటలు. మన సహోదరులతో మాట్లాడేటప్పుడు ఎవరు ఎంత చక్కగా మాట్లాడాలి. దేవుడు అన్నాడు, మీరు బూతులు కానీ సరసూక్తులు కానీ ఏమండి పోకిరి మాటలు కానీ మీ నోట రానివ్వకండి. అది అవి రాకుండా ఉంటే నీ మాటలు రుచిగానే ఉంటాయి. మరి క్రైస్తవులు కూడా సరసూక్తులు, చూసారండి అవి రుచా? ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుని ఏమన్నాడు తెలుసా, బావా బాగున్నావా బావా, నేను బైబిల్ బైబిల్ ఏం చెప్తుందండి, మీరు మీరేమని పిలుచుకోవాలి, అన్న తమ్ముడు అంతేనా, అక్క చెల్లి, పెద్ద వయసులో ఉంటే తల్లిగా, పెద్ద వయసులో ఉన్న పురుషుల్ని తండ్రులుగా భావించమన్నాడు, అంతేనా? అంతేనండి, అంటే తండ్రిలాగా చూడాలి, తండ్రితో సంభాషించినట్లు సంభాషించాలి. ప్రభు చూడండి, ఈ లోకంలో ఉన్నప్పుడు అమ్మా ఆయన మాటలు చూడండి ఎంత బాగున్నాయో. ఒక వ్యభిచారం చేసిన మనిషిని ఏమండి, నాకు పెనిమిట్లు లేరు అన్నప్పుడు నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడని చెప్పాడు. అంతమందితో సంబంధం పెట్టుకున్న ఆమెతో ఆయన ఎలా మాట్లాడా తెలుసా, అమ్మా అన్నాడండి. ఆ మాటే ఆమెను మార్చేసింది ప్రియమైన దేవుని పిల్లారు. ఆ మాటే ఆమె జీవితాన్ని మార్చివేసింది. మరి ఈరోజు మనం ఎలా మాట్లాడుతున్నాం? నేను బావగారు బాగున్నారని అనుకుంటుంటే వాళ్ళిద్దరూ, ఆ బావ బాగున్నాను బావ అంటుంటే నేను వెళ్ళి, ఏమండి మీకేమైనా బంధువా ఆయన అని అన్నాన్న, లేదండి మేము సరదాగా అలా మేము అలా పిలుచుకుంటాం. సరదాగా ఎలా పిలుచుకుంటారండి, మనం బావా బావమరుదులు కాదుగా, మనం అందరం తండ్రికి పిల్లలం. నీకేమైనా బంధువు అయితే ఆ వరుసను బట్టి ఏదైనా పిలిచామనుకోవచ్చు. నీకు బంధువు కాదు, ఇద్దరు కలిసి దేవుని పిల్లగా బ్రతుకుతున్నారు సంఘంలో. బావా బావమరుదులని సరసాలేంటి, సరసూక్తులొద్దు. మీ మాటలు ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి. ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్టు ఉండాలి, రుచిగా టేస్ట్గా. కొంతమంది మాట్లాడుతుంటే వినబుద్ధి ఏదండి, కొంతమంది మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వినాలనిపిస్తుంది. మరి ఎప్పుడు వినాలనిపిస్తుంది, నీ మాటలు ఎలా ఉండాలి, రుచిగా ఉండాలి. ఉప్పును బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. తెల్లగా కనబడుతుంది, రుచినిస్తుంది, రుచి రుచి. మరి నీవు రుచిగా ఉన్నావా? దేవుడు కూడా అంటాడు, నన్ను మీరు రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని, నన్ను కూడా ఊరికి నమ్మొద్దు, మీరు నన్ను రుచి చూచి మీరు తెలుసుకోండి. అప్పుడప్పుడు మనం పండ్లు కొనడానికి పోతాం, తీగ ఉన్నాయా అని అడుగుతాం. కొనే ముందు చూడు, ఒక ముక్క తీసుకొని, దీనికి పైసలే లేవు, టేస్ట్ చూడటానికి మాత్రం పైసలు లేవు, టేస్ట్గా ఉంటే పైసలు పెట్టి కొనుక్కో. వాళ్ళు కూడా ఒకటి కోసి అక్కడ పెడతారు, చూసారా, రంగు చూపించడానికి, ఆ రుచి చూపించడానికి. నీవు కనుక అక్కడికి వెళ్ళి తీగ ఉన్నాయా అంటే చాలు, ఒకటి తిను, ఆ తింటే మళ్ళీ ఎలా కొనమంటావు, కొనాల్సిన అవసరం లేదు, తిను, పది మందికి చెప్పు అక్కడ పండ్లు టేస్ట్గా ఉన్నాయని. ఎంత తెలివండి. దేవుడు కూడా నన్ను ఊరిక గుడ్డిగా నమ్మొద్దు, నన్ను టేస్ట్ చేయండి మీరు, నన్ను రుచి చూసి మీరు తెలుసుకోండి నేను ఎలాంటి ఉన్నాం. దేవుడు ఎలాగ రుచిగా ఉన్నాడో మనం కూడా లోకానికి రుచిగా ఉండాలి. ఉప్పు రుచినిస్తుంది. ఇంకా ఉప్పుకున్న గుణం చూస్తారా, ఉప్పు అన్ని వస్తువుల్లాగా, కూరలో వేసి అన్ని వస్తువుల్లాగా పొగడబడదు. అవునా? మీరు కూరలో వేసే ప్రతిదీ మీరు చూడండి, మసాలా, ఆ ఎల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ, ఆ ఎల్లిపాయలు దంచుతుంటే ఎంత వాసన రోడ్డు మీద పొడి, ఆ అల్లం దంచుతుంటే రోట్లో వేసి, ఏంటక్కా ఈరోజు స్పెషలా, ఎంత ఘాటు అండి. యాలకులు కానీ ఏమన్నా ఇవన్నీ కూడా చక్కగా వాసన వస్తుంటాయి దంచుతుంటే, వాసన. కానీ ఉప్పుకు మాత్రం వాసన ఉండదండి, అంటే అది పొగడబడదండి. అన్నీ అబ్బా అబ్బా ఏంటక్కా, అన్నీ పొగడబడుతున్నాయి. లోకంలో ఉన్న వాళ్ళందరూ పొగడతలు కోరుకుంటారు, మనమే పొగడబడకూడదు.
మనం దేవుణ్ణి పొగడాలే గాని మనం పొగడబడేటట్లుగా మనం ప్రయత్నించకూడదు. బా నిజంగా మీరు ఆలోచించండి, ఉప్పు కోసం ఉప్పు వేసిన తర్వాత కూరలో ఏంటక్క ఉప్పు వేసావా భలే వాసన వస్తుంది ఉప్పు వాసన అంటారు ఎవరైనా? అసలు ఉప్పుకు వాసన ఉండదు, వాసన అంటే పొగడతలు. కొబ్బరిని మీరు రోట్లో వేసి దంచండి అది వాసన వస్తుంది. కూరలో వేసే ప్రతి వస్తువు అది వాసన, కానీ ఉప్పు మాత్రం వాసన లేదు. ఎందుకు వాసన లేకుండా చేశాడు దేవుడు అంటే దానికి ఒక కారణం ఉంది. నా పిల్లలు చాలా తగ్గించుకొని ఉండాలి, పొగడబడకూడదు. ఒకడు ఉన్నాడండి బైబిల్లో, హేరోదు. తాను నియమించబడిన దినమున ఒక ఉపన్యాసం చేశాడట, అపోస్తుల కార్యాలు చూద్దాం. అద్భుతమైన మాటలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనము నుండి చూడగలిగితే ప్రియులారా, చదవండి. నియమించబడిన దినమందు హేరోదు నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేశారట. అంటే ఆయన మాట్లాడుతుంటేనట వీళ్ళందరూ ఏమంటున్నారు, దైవ స్వరం దేవుడు మాట్లాడుతున్నట్టుగానే ఉంది, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదన్నప్పుడు నేను మానవుణ్ణే, నేను దేవుణ్ణి కాదు, నన్ను ఎందుకు అంతటి వాణ్ణిగా మీరు చేస్తారు, ఎందుకు అలా పొగుడుతున్నారని అన్నాడా? అనలేదండి. పొగడబడ్డాడు, వాళ్ళు పొగుడుతుంటే ఈయన పొగడబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు ఎవరైతే పొగడతలు చూసుకుంటున్నారో వెంటనే ఏం గుర్తు రావాలా, పురుగులు. మనకెందుకండి పొగడతలు? కనుమని చూడండి, పాట ఇమ్మంటారు, ఆ పాట ఇచ్చిన తర్వాత పాడిన తర్వాత దిగిపోతూ ఆ పక్కన వాళ్ళు అడుగుతారు, ఎట్లా ఉంది నీ మొహంలాగా ఉంది చూసారా? వాళ్ళకు పొగడతలు కావాలి. ఏం కావాలి? కొంతమంది చూడండి మీటింగ్లో ఎప్పుడు కావాలంటారు పాట, కరెక్ట్గా వేదిక మీదకి సేవకులందరూ ఎక్కిన తర్వాత స్పెషల్ సాంగ్, తర్వాత కానుకలు అప్పుడు ప్రత్యేకమైన పాట. నీకంటే బాగా పాడేవాళ్ళు అని అనుకోండి, వదిలే వాళ్ళకి అవకాశం. ఒకవేళ ఎవరు లేకపోతే నీకు అవకాశం వస్తే తీసుకొని పాడు, అంతేగాని నువ్వు ఇస్తావా చస్తావా అంటే ఎట్లా దేవుని సేవకుణ్ణి? కొంతమంది చూడండి వాళ్ళకి పాటలకు సమయం అయిపోతే మా ఊరు ఎట్లా వస్తావో చూస్తా అంటారు. ఇలా సేవకుడు బ్రతికేది లేదు, ప్రాణం తీస్తుంటారండి. తప్పండి, నీకు దేవుడు అవకాశం ఇస్తే పాడు, లేకపోతే ఎవరికైనా చక్కగా పాడేవాళ్ళు ఉంటే పాడినివ్వండి. నేను ఎప్పుడు ఒకటే చెబుతుంటాను, మనకంటే బాగా పాడగలిగే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని పాడనివ్వండి, మనకంటే బాగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారనుకున్నప్పుడు వాళ్ళని చెప్పనివ్వండి, అడ్డం తిరగండి. సేవకుని ప్రక్కన పెట్టి నువ్వు కూర్చో నేను చెప్తా, తప్పు అది, తప్పు. సేవకుడి కంటే నువ్వు బాగా చెప్పగలవా? స్థానికంగా ఆయన కష్టపడుతూ సంఘాన్ని నడిపిస్తున్నాడు కనుక ఆయనకు అవకాశం ఇవ్వాలి. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు వాడబడు, దేవుడు అందరినీ వాడుకుంటాడు. వాడుకోవటానికే కదా నేను భూమి మీద ఉంచింది, నీవు ఎలా వాడబడగలవో తెలుసుకొని వాడబడు. పొగడతలొద్దు, మళ్ళా ఏమొద్దు. చాలామంది ప్రసంగం చేసినా పొగడతలు కోరుకుంటారు, అవసరం లేదండి. మేము మా సొంత మాటలు కాదండి ఇవి, మమ్మల్ని పొగడటానికి ఇవి ప్రభు మాకు ఇచ్చిన మాటలు. కాఫీ నాలెడ్జ్ మాది చూసి చెప్తున్నాం, దేవుణ్ణి మనం పొగడాలి. అవునా? పౌలు గారు బర్నబా గారు వాళ్ళు సమాజంలో దేవుని వాక్యం చెప్తూ అద్భుతాలు చేస్తుంటే బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తిని స్వస్థపరిచాడట పౌలు గారు ప్రార్థన చేసి. ఇక ఈ బర్నబా గారిని పౌలు గారిని ఎలా చూస్తున్నారంటే దేవతలే మన ప్రాంతానికి వచ్చారు అని చెప్పి వాళ్ళకి దేవతల పేర్లు పెట్టారండి. చూడండి మీరు అక్కడ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 11వ వచనం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనం, జన సమూహమును పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో
దేవతలు మనిషి రూపములో మనిషి రూపములు దాల్చి మన యొద్దకు దిగి వచ్చారు అని చెప్పి బర్నబాకు ఒక దేవత పేరు పెట్టారండి ద్యుపతి అని పేరు పెట్టారు పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అంటే దేవతల్లో బాగా మాట్లాడగలిగే దేవత పేరు హెర్మే అని పేరు పెట్టారట ఈయన చక్కగా మాట్లాడతాడు వాక్యం తర్వాత ఆ పట్టణపు పూజారి ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క అంటే దేవత ద్యుపతి అనే దేవత యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారము యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలులు అర్పించాలని కూడా ప్రయత్నం చేశారు వీళ్ళు దేవతలని చెప్పి అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఆ మాట చదవండి చాలు అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతులు ఎలా చేయబోతున్నారన్న సంగతి దేవుడికి పూజలు సేవలు దేవుడికి మాకెందుకు వాళ్ళు ఆ సంగతి విని తమ వస్త్రాలే చింపుకొని సమూహములోనికి జొరబడి అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీలాంటి స్వభావము వంటి స్వభావము గలవారమే మనుషులమయ్యా మేము దేవుళ్ళం కాదు మరి ఈ మాట హేరోదు అన్నాడండి నన్ను దేవునితో సమానం చేశారండి మీరు దేవుడు మాట్లాడుతున్నట్టుగానే ఉంది ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని చెప్పేసి దేవునితో సమానంగా చేసినప్పుడు అతను ఏమనాలి నేను మాట్లాడగలిగానంటే దేవుని కృప అంతేనండి ఎవరైనా సేవకుల దగ్గరకు వచ్చి భలే చెప్పారనండి అని అంటే ఏం చెప్పాలి అయ్యా దేవుని దయ వలన రెండు మాటలు చెప్పాను దేవుని కృప ఆయన దయ వలన చెబుతున్నాం ఆయన పెట్టిన భిక్ష మాకది ప్రియులారా ఎప్పుడు పొగడతలు కోరుకోకూడదు క్రైస్తవుడు ఏదైనా దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా పొగడతలు కోరుకుంటారు చాలామంది ప్రభు ఏమన్నా తెలుసా మనుషుల ఎదుట బోర ఊదించుకోవద్దు అన్నాడు బోర అంటే ఏంటి అంటే అందరికీ చెప్పాలన్నమాట మనం ఏదైనా ఇస్తే పొగడాలి అందరూ అబ్బా అక్కేదో ఇచ్చిందంటని ఫ్యాన్ తెచ్చారనుకోండి ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి మూడు రెక్కలకి ఏం చేస్తారు మనోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి మూడు పేర్లు ఇంకెవరైనా నాలుగో మనిషి ఉంటే దిమ్మ ఉందిగా రౌండ్ దాని మీద పెడతారు అవసరమా నువ్వు తెచ్చింది 300-400 10 సంవత్సరాలు చెప్పుకోవాలన్నమాట నీ పేరు ఎందుకండి పొగడతలు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను దేవుడు ఇన్ని వస్తువులు మనకి ఇచ్చాడే ఏ వస్తువు మీదైనా పేరు రాసి ఇచ్చాడండి ఆయన మరి నువ్వెందుకు రాస్తున్నావు నేను నీకు పొగడతలు కావాలి ఫ్యాన్లు ఎవరు ఇచ్చారో ఆ రంగు తీసిపోయి కొట్టేసిరండి పేర్లు కుర్చీ ఇచ్చారనుకోండి కుర్చీ వెనకేముంటుంది అక్క పేరు అంటే వెనకున్న అక్క ఏం చేయాలా అక్క పేరు చదువుకుని అబ్బా అక్క అక్కిచ్చింది ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అయ్యగారు చర్చికి గేటు చేసేటప్పుడు మాత్రం నాకు చెప్పకుండా చేయమాక అన్నాడు ఎందుకో ఆ మెయిన్ గేటు మీద అంటే ఆయన పేరు అంటే వచ్చేవాడు పోయేవాడికి ఈయనే చర్చి కట్టించాడు అన్నట్టు ఫీల్ అయిపోవాలి ఏం మనుషులండి మనుషుల ఎదుట బోర ఒక ఆయన అంటున్నాడు ఆ వాగ్దానాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతుంటే మైక్ దగ్గర కూర్చొని ఆ సౌండ్ సిస్టమ్ ఆయన దగ్గర నా పేరు వచ్చినప్పుడు కొంచెం సౌండ్ పెంచు అంటున్నాడండి నా పేరు వచ్చినప్పుడు కొంచెం సౌండ్ పెంచు ఎంత పిచ్చి అంటే మనుషులకి పొగడతలు కావాలి మరి ఉప్పు అది పొగడబడదు ఉప్పు ద్వారా నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా పొగడతలు దేవునికే తప్ప మనకు ఉండకూడదండి కొంతమంది మహిమ ఘనత ప్రభావములు దేవుడికి అంటారు కానీ వాళ్ళ బ్రతుకులు చూస్తుండే ఇవన్నీ మాకే అన్నట్టు బ్రతుకుతున్నారు ఆ మహిమ మాకే అవసరం అండి చిన్న వస్తువు ఇచ్చావు అవసరమా ఒకవేళ సేవకుడు రాయలేదు మర్చిపోయాడు అవసరమా దాని గురించి ప్రస్తావించడం వాగ్దానం ఇచ్చావు చెప్పకపోతే మర్చిపోయాడు ఏంటి అంత అవసరమా నువ్వు అడగటం ఎంత రహస్యంగా ఉంటే అంత ప్రతిఫలం అండి మనం ఇచ్చేది అంతే కదా కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతి కూడా తెలియకూడదు అన్నాడు మరి సేవకులు ఎందుకు చెప్తారంటే సంఘంలో ఇంకా అనేక మంది ప్రోత్సహించబడాలని సేవకుడు చెబుతాడు యేసుక్రీస్తు వారు చెప్పారు చూసారా ఈమె రెండు కాసులు ఉన్నదంతా వేసింది ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పాడు అనేకులు నేర్చుకోవడానికి చెప్పాడు సేవకుడు చెప్పే అవకాశం ఉన్నప్పుడు చెబితే చెప్పొచ్చు కానీ మీరు నువ్వు చెబుతావా లేదా పొగడతలు కోరుకోకండి ఉప్పు పొగడబడదు ఉప్పుకున్న మరో గుణం ఏంటంటే ఉప్పు నీళ్ళలో వేసినా కూరలో వేసినా అది కరిగిపోతుంది అంతేనా అంతేనండి అదేమవుతుంది మరి మనం కరుగుతున్నావా
చెప్పండి. ఉప్పు నీళ్ళలో వేసినా అది కూరలో వేసినా క్షణాల్లో ఏమైపోతుంది? కరిగిపోతుంది, ఇక కనబడదు. మరి నువ్వు కరిగావా? ఎప్పుడైనా దేవుని కోసం కరిగావా? కరగటం అంటే ఆ సొమ్ము అట్లనే పెడుతున్నావు, ఏమైనా ఇస్తున్నావా దేవుడికి? కరగరండి. కొంతమంది ఆదిమ సంఘం చూడండి, ఉన్నదంతా దేవుడికి ఇచ్చారు. అలాగే దేవుని మాటలు వింటున్నప్పుడు కూడా మనం కరిగిపోవాలి. ఒకసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూడండి ప్రియులారా, 11వ వచనం త్వర త్వరగా చూడండి. మేము వినినప్పుడు దేవుడు కోసం మాట్లాడుతుంది రాహాబను వేశ్య వేగుల వారితో, మేము మీ దేవుని గురించి వినినప్పుడు మా గుండెలు ఏమైపోయాయి? కరిగిపోతున్నాయి. మరి మన సంగతి ఏంటి? మనం వింటున్నాం దేవుని వాక్యం, కరిగావా? భయపడుతున్నావా? ఏమండి ఏముంటుందామండి? మీ దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం కానీ, రాజుల్ని హతమార్చిన విషయం కానీ, మీ మధ్య చేస్తున్న ఆ అద్భుత కార్యాలను మేము విన్నప్పుడు మీ దేవుడు కోసం వింటుంటే మా గుండెలు కరిగిపోయాను. ఉప్పుకు కరిగిపోయే గుణం ఉంది. మరి నీ సంగతి ఏంటి? భయం ఉండట్లేదండి ఈరోజు దేవుడు అంటే, భక్తి ఉండట్లేదండి, దేవుడికి ఏదైనా ఇవ్వాలి చెయ్యాలన్న ఆలోచన రావటం లేదండి. కరగవా? కరగవా? నీ పిల్లలు ఏదైనా అడిగితే కరిగిపోతావు ఊరికినే, అవునా? అమ్మా 100 రూపాయలు కావాలమ్మా, 2 అమ్మలు తీసుకోరా అన్నావు. స్కూల్ నుంచి వచ్చింది అమ్మాయి, 1000 రూపాయలు కావాలమ్మా నాకు, 2000 తీసుకొని పోమ్మా. దైవజనుడు 1000 అడిగాను అనుకోండి, పోయిన నెలలో అడిగాడు, ఈ నెలలో అడిగాడు, మళ్ళీ వచ్చే నెల అడుగుతాడు, అవతల నెల కూడా అడుగుతాడు, ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. పదని అందరం పోయి కట్టగట్టుకుని నరకంలో దూకుదాం. చూసారా ఏం మాట్లాడతారండి? నీకోసం నీ బిడ్డల కోసం కరిగావు, దేవుడి కోసం కరగవా? ఆదిమ సంఘం చరస్థిరాస్తులు కూడా దేవునికి సమర్పించగలిగింది. ఏం చేస్తున్నాం మనం దేవుని కోసం? ఏం చేస్తున్నాం? ఉప్పు వలన ఉపయోగాలు చెప్తాను. ఏమండి ఉప్పు వలన ఉపయోగాలు? ఉప్పును గురించి కొన్ని మాటలు చూసాం ఇప్పటి వరకు. ఉప్పు ఎలా ఉపయోగపడుతుంది మనిషికి అంటే, ఉప్పు మురికిని తొలగిస్తుందండి. ఏం చేస్తుంది ఉప్పు? ఉప్పుకున్న గుణం ఏంటో తెలుసా? ఉప్పు మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఉప్పు మురికిని తొలగిస్తుంది. మీరు ఆ పేస్టు ఈ పేస్టు వాడుతుంటారు, ఉప్పేసి మీరు మీ దంతాలని ఒకసారి శుభ్రపరచండి. ఆర్ఎంపి డాక్టర్ గారు చెప్తున్నారు, ఒక ఆవిడ వచ్చి అంటుంది యాడ్లోనండి, ఆ టీవీలో యాడ్స్ వస్తాయి కదండి, ఆ యాడ్లో నీ పేస్ట్లో ఉప్పు ఉందా అనగానే మనకి ఓహో పేస్ట్లో ఏముండాలి? ఉప్పు. అంటే ఉప్పు ఏం చేస్తుంది? నీ లోపల ఉన్న మురికిని కల్మషాన్ని తీసేస్తుంది. మన పూర్వీకులు ఉప్పుతోనే ఆ పళ్ళన్ని శుభ్రం చేసుకునేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వచ్చిన పేస్ట్లు ఇవన్నీ కూడా రకరకాలు, ఆ వేపలలో ఉప్పు అటుతూనే వాళ్ళు పండ్లన్నీ శుభ్రం చేసుకునేవాళ్ళు. ఎంత బాగుండేదండి, ఇప్పుడు పేస్ట్లు వేసుకున్న అది మొత్తం ఊడిపోతున్నాయండి. నీ పేస్ట్లో ఉప్పు ఉందా? ఉప్పు ఉండాలా? ఉండాలి. ఎందుకు? మురికిని తొలగిస్తుంది, కల్మషాన్ని తొలగిస్తుంది. మరి నువ్వెలా ఉండాలి లోకానికి? కల్మషాన్ని తొలగించే ఉప్పులాగా ఉండాలి. మనుషుల్లో కల్మషం ఉందట. ఆ మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు చూస్తే లోపల ఏమండి లోపల ఎంత చెత్త ఉందో చూడండి. మరి ఇప్పుడు ఈ చెత్త అంతా ఎవరు తీసేయాలి? సమాజంలోకి వెళ్ళి మనం దేవుని వాక్యం చెప్పి మనమేనండి ఈ మురికిని తొలగించాలి, అవునా? మన ఇంటి ముందున మురికిని తొలగించుకుంటున్నాం. మరి సమాజాన్ని కాపాడవలసిన మనం ఏం చేస్తున్నాం? చూడండి లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కామ వికారములు, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, వచ్చును, ఈ చెడ్డవన్నీ
ఇంత చెప్తుందండి మనిషిలో ఇంత చెప్తుంది మరి మురికిని మనం ఏం చేయాలా తొలగించాలి ఎలా దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు మీ వాక్యం ఎందుకు చెప్తున్నామండి మనలో ఏదైనా ఇలాంటి కల్మషం ఉంటే మనం తీసివేసుకోవాలి వాక్యం ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా ఇప్పుడు ఎక్కడ ఉంది ఇదంతా లోపల అంటే హృదయంలో అన్నాడు కదా ఎక్కడ ఉంది ఇదంతా లోపల నుండి అనగా మనిషిని హృదయములో నుండి ఇప్పుడు హృదయంలోకి వెళ్ళగలిగేది ఏది దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 4:12 లో హృదయం వరకు వెళ్ళగలిగేది ఏది అంటే అది దేవుని వాక్యం అండి అది ఎక్కడ వరకు వెళ్తుందంటే హృదయం యొక్క తలంపులను కూడా శోధించగలుగుతుంది కేళ్ళను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను కూడా శోధిస్తుందట ఈ వాక్యాన్ని సమాజానికి చెప్పి మనిషిలో ఉన్న ఈ కల్మషాన్ని మనం ఏం చేయాలి తీసివేయాలి బైబిల్లో యాకోబు 1:21 లో సమస్త కల్మషమును అంతేనా యాకోబు 1:21 లో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని తీసేసుకొని ఆయన ఈ వాక్యం వలన మీ ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం ఇది నీ ఆత్మలో నీ హృదయంలో ఉన్న కల్మషాన్ని తీసివేసే శక్తి ఈ వాక్యానికి ఉందని యాకోబు భక్తుడు తెలియజేశాడండి సమాజానికి మనం ఏం చేయాలి వాక్యం చెప్పాలి ఉప్పు కదా మరి నువ్వు లోకానికి నువ్వు చెప్పగలుగుతున్నావా వాక్యం హృదయంలో ఉన్న మురికిని తీసివేయగలుగుతున్నావా ఎవరినైనా పరిశుద్ధులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నావా దేవుని వాక్యం పరిశుద్ధులుగా చేస్తుంది ఆ వాక్యం మనం చెప్పాలండి లోకానికి ఉప్పు ఉన్నారని చెప్పాడు మరి ఉప్పు కల్మషాన్ని అంత తీసేస్తుంది మరి నువ్వేం చేస్తున్నావు ఉప్పు వలన ఎంత ఉపయోగం అండి ఉప్పు వలన ఎంత ఉపయోగం ప్రియమైన దేవుని పిల్లలారా ఉప్పు వలన మరో ఉపయోగం ఏంటంటే ఉప్పును మనం ఏదైనా పచ్చళ్ళు పెట్టేటప్పుడు వాడుకుంటాం బాగా అంతేనా ఎందుకు ఉప్పును ఆ పచ్చళ్ళలో నీవు అంతగా కలుపుతున్నావు అంటే అది నిల్వ ఉండాలి ఆ ఉప్పు ఏం చేస్తుందంటే అది పాడైపోకుండా కాపాడుతుంది ఎక్కువ రోజులు ఉంటుంది ప్రియులారా అవునా ఉప్పుకున్న గుణం ఏంటంటే కాపాడుతుంది ఏం చేస్తుంది మురికిని తొలగించడమే కాదు అది కాపాడుతుంది అందుకే పచ్చళ్ళలో తగినంత ఉప్పు చేరుస్తారు అది గనక ఉప్పును పెట్టలేదు అనుకోండి నువ్వు పెట్టినటువంటి పచ్చడి ఏమైపోతుంది అది చెడిపోతుంది బూజు పట్టిపోతుంది ఉప్పు ఏం చేసిందంటే కాపాడింది మరి మనం ఏం చేయాలి ఈ లోకంలో ఉన్న కొందరినైనా కాపాడాలి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించండిని యోధా పత్రికలో ఒక వచనం ఉందండి యోధా పత్రిక 22:23 వచనంలో ఆయన అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరేం చేయాలి రక్షించండి కాపాడండి ఉప్పు కాపాడుతుంది మనం నువ్వేం చేయాలి కాపాడాలి సమాజంలో కాపాడాలి అది మనకి ఆ బాధ్యత మనకి ఇచ్చాడు చూడండి అక్కడ చూడండి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అయ్యా రక్షించండి నా మాటలు చెప్పని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా దేవుని మాట రక్షిస్తుంది ఆ మాట నువ్వే సమాజానికి చెప్పాలి ఇంకా ఉప్పుకున్న మరొక ఉప్పులో మనకు ఉపయోగం ఏంటంటే ఏమండి ఒకసారి యెషయా గ్రంథం 30:24 వచనం చూడండి మనం భూమిని సేద్యం చేయడానికి ఎడ్లును ఉపయోగించుకుంటాం కదండి ఒకప్పుడు ఇప్పుడంటే అన్నీ ఆ యంత్రాలు పరికరాలు ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చేసాయి కదండి ఒకప్పుడు ఎంత భూస్వామైనా ఎడ్లతోనే సేద్యం చేసేవాడు పొలాన్ని దున్నేవాడు ఇక్కడ చూడండి ఏం చెప్పాడు భూమిని సేద్యము చేయు ఎడ్లను లేత గాడిదలను లేత గాడిదలు అంటే శక్తి లేని గాడిదలు వీటిని ఏం చేస్తారట వీటి కోసం ఏం చేస్తారట చాటతోను జల్లెడతోను చెరిగి జల్లించి ఉప్పు కలిపిన మేతను తినును అంటే ఇప్పుడు వేటి వేటికి పెడతారట మేత ఎద్దులు అంతేనా లేత గాడిదలు అంటే బలము లేని గాడిదలు వీటికి ఆహారం పెట్టేటప్పుడు అట ఆహారంలో ఏం కలుపుతారట అండి ఉప్పు కలుపుతారట నిజమేనా ఎద్దులకి మనం అంతా పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళం కదండి మనకు బాగా తెలుసు ఇప్పటికీ గొర్రెలకి పశువులకి
మేకలు పెడతారు. ఎందుకో తెలుసా? అవి శక్తిగా, అవి పుష్టిగా ఉంటాయండి, శక్తిని ఇస్తుందట అది. ఇంకా ఎలా ఉపయోగపడుతుంది? మనుషులకు ఉప్పు ఎలా ఉపయోగపడుతుందని, శక్తి లేనప్పుడు ఉప్పు నీళ్ళు తాగిస్తారు, లో బీపీ అయిపోద్ది, కింద పడిపోతావు, నీకు బలం ఉండదు. మళ్ళీ నువ్వు లేచి కూర్చోవాలంటే అబ్బా, ఉప్పు ఏం చేసింది? శక్తినిచ్చింది. అది నీకు ఇస్తుంది, అటు పశువులకి ఇస్తుంది. శక్తినిచ్చింది అంటే ఉప్పు నీకు ఉపయోగపడింది కదా, అంతేనా? ఉప్పు ఏం చేసింది నీకు? నీకు శక్తినిచ్చింది, నీకు బలాన్ని ఇచ్చింది, అంతేనా? ఇంకా దేంట్లో వేస్తారంట? మొక్కలకి పాదుల్లో కూడా అవి చక్కగా అలా ఎదుగుతుంటాయి. ఎక్కువగా కొబ్బరి చెట్ల పాదుల్లో, అవునా, జామ చెట్ల పాదుల్లో వేస్తుంటే అవి చక్కగా ఎదుగుతుంటాయి. మరి నువ్వెవరినైనా ఎదిగేటట్టు చేసావా? నువ్వు మాత్రం ఎదుగుతున్నావు, బాధపడకండి. మనం మాత్రం ఆకారంలో ఎదుగుతున్నావు. మరి ఆత్మీయతలో ఉప్పు లాంటి ఈ వాక్యాన్ని నువ్వు తీసుకొని నువ్వేం చేయాలి? శక్తి పొంది అనేకులను శక్తివంతులుగా మార్చాలి. మన దగ్గర వాక్యం ఉందనుకోండి, నిజంగా మన ప్రక్కన మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాక్యంతో వెలిగిపోతుంటారు, శక్తి గల వాళ్ళలాగా ఉంటారు. అసలు వాక్యం ఎంత శక్తినిస్తుందో తెలుసా ప్రియులారా? నీవు దేవుని బిడ్డగా ఈ లోకంలో చేయవలసిన పనులు ఇవి. మరొక మాట చూడండి, ఎజ్రా గ్రంథం 4:14 మీరు చూడగలిగితే, ఒక మంచి మాట ఎజ్రా గ్రంథంలో వ్రాయబడింది. ఇక్కడ కొంతమంది మనుషులు మాట్లాడుతున్నారు, మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము కనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఉత్తరమును పంపి చాలండి. వాళ్ళు ఏమన్నారు తెలుసు? ఎవరండి వీళ్ళు? పారసీక రాజు అయిన అర్తహశస్త దగ్గర మనుషులండి వీళ్ళు. పారసీక రాజు అర్తహశస్త అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. దీనికి పైభాగంలో మీరు చదువుతుంటే ఆయన పేరు కూడా కనపడుతుంది, అర్తహశస్త. ఈ పారాగ్రాఫ్లో పైన అర్తహశస్త రాజు పేరు ఉంది కదా. ఆయన దగ్గర ఉన్న మనుషులు అంటున్నారు, మేము ఆయనకు అన్యాయం చేయం, మేము ఆయన ఉప్పు తిన్నవారము. అంటే మేము, వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము ఆయనకు ద్రోహం చేయమండి. అప్పుడప్పుడు మనం అంటుంటాం, అరే నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావురా అంటుంటారు, అంతేనా? అంటే ఉప్పు ఏమి నేర్పిస్తుందంటే, నమ్మకంగా బ్రతకండి, ద్రోహం చేయకండి. నమ్మకం నమ్మకానికి గుర్తు. అంటే వాళ్ళు ఆ మాటలు అంటున్నారంటే రాజుకి ఎట్లున్నారు? వాళ్ళు నమ్మిన బంట్లు అన్నమాట, నమ్మకస్తులు. మేము, మాకు ఆహారం పెట్టిన ఆయన, మమ్మల్ని పోషించే ఆయన, ఆయనకు మేము ద్రోహం చెయ్యం. రాజు యొక్క ఉప్పు తిన్నవాళ్ళం అంటే ఆ మాట ఏంటి? నమ్మకానికి గుర్తుగా ఉంది. మనం దేవుడికి, దేవుని ఉప్పు తిని బ్రతుకుతున్నాం మనం, అంతేనమ్మా? ఈరోజు తింటున్నదంతా ఎవరిది? దేవుడిది. ఆయనకు ద్రోహం చేస్తారా? ఆయన దగ్గరకు రావాలి, ఆయన మాటలు వినాలి, ఎగ్గొట్టకూడదు. నువ్వు దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఎగ్గొట్టి నీ పనికి వెళ్తానంటే నువ్వు చేసింది ఏంటి దేవుడికి? చెప్పు, ఉప్పు తిని ద్రోహం చేస్తావా? చెప్పండి అమ్మా. ఆయన ఉప్పు తిని ఆయన వలన బ్రతుకుతూ ఆయనకు ద్రోహం చేస్తారా? మందిరానికి రావాలి, ఆయన సేవా కార్యక్రమాల్లో ఉండాలి. ఎన్నో కార్యక్రమాలు దేవుని సేవకులకు అండగా ఉండి మనం చెయ్యాలి. నమ్మక ద్రోహం చేయకూడదు. మనం నమ్మకంగా బ్రతికితే ప్రభు వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా. బా, అసలు వాళ్ళు ఎంత మంచి మాట అన్నారండి. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవాళ్ళం అంటే మనకేమర్థమవుతుంది? నమ్మకంగా ఉన్నారండి. మరి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కదండి, అవునా? ఆయనకు మనం ఎలా ఉండాలి? నమ్మకంగా. అంటే ఉప్పు ఏమి నేర్పిస్తుంది? అబ్బా, నమ్మకంగా బ్రతకండి అని నేర్పిస్తుంది. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాం. మార్కు సువార్త చదివాం మనం బైబిల్ పఠనంలో 9:50 ఒక అద్భుతమైన మాట ఉంది. ఉప్పు సారము కలిగి ఉంటే మనం ఎలా ఉంటామో చెప్తున్నాడు చూడండి. ఉప్పు మంచిదే, మంచిదే కాదా అమ్మా? ఉప్పు మంచిదేనా? ఉప్పు మన ఇంట్లో ఉండడం మంచిదేనా? మంచిదే. ఉప్పు లేని ఇల్లు ఎక్కడ ఉంటుంది? అసలు మంచిది కాకపోతే ఉప్పు లేని ఇల్లు ఉందా ఈ ఊర్లో, రేబల్లెలో? చెప్పండి, మా ఇంట్లో ఉప్పు ఉండదు సార్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు ఎక్కువ అవసరం లేకపోయినా నీ ఇంట్లో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కాస్త అయినా వేసుకోవాలి, అంతేనా?
ఉప్పు మంచిదే కానీ నిస్సారమైన ఎడల మరి ఉప్పు మంచిదే మరి మనం పంచోళమేనా ఉప్పట ఎంత మంచి మాటండి ఉప్పు మంచిదే మరి మనం ఆవిడండి మంచిది కాదండి అసలు అతను మంచోడు కాదండి ప్రేమ ఉండదండి కఠోరంగా కఠినంగా మాట్లాడతాడండి జాలి ఉండదండి అంటుంటే మనం ఉప్ప చెప్పండి మనం ఉప్పేనా మీరు సారం కలిగిన ఉప్పు గలవారేనా చూడండి అంత మంచి మాట ఉప్పు మంచిది అంటే మనం మంచిగానే ఉండాలి సమాజానికి ఆయనని చాలా మంచోడండి ఆయన ఎవరికి ద్రోహం చేయడండి చాలా మంచోడండి వాళ్ళైనా నష్టపోతారు కానీ ఎవరిని నష్టపరచరండి మేము ఎన్నో ప్రాంతాలకు వెళ్తుంటాం సేవకులు ఎప్పుడు మమ్మల్ని వాళ్ళు వాళ్ళ వలన మాకు ఇబ్బంది అండి అనే విధంగా మేము పేరు తెచ్చుకోలేదండి ఎవరు తెచ్చుకోకూడదు మంచి మనసు ఉండాలి దేవుని పిల్లలమైన మనకి అందర్ని ప్రేమించే గుణం ఉండాలి అలా బ్రతికితేనే సమాజంలో కొంతమందినైనా మనం కాపాడగలం ఏమీ లేదండి ఇక్కడ జీవితం పెద్దగా ఏమీ లేదు నాలుగు రోజులు బ్రతుకుతాం పోతామండి ఈ నాలుగు రోజుల్లో మంచి అన్నది మనం తెచ్చుకోవాలి మనం చనిపోతే కనీసం రెండు తరాల వాళ్ళైనా చెప్పుకోవాలి ఆ మహానుభావుడు ఉన్నప్పుడండి భలే దేవుని పాలన చేసేవాడండి అంతేనా లేకపోతే పోయాడు దరిద్రం పోయినా అనాలా ఈ ఊరికి పేడ విరగడైపోయింది అనేటట్టు ఉండకూడదు ఉప్పు మంచిదే మరి మనం మంచోళమేనా ఉప్పు మంచిదే కానీ ఉప్పు సారం పోతే అది మంచిది కాదు ఇక దానికి దేని వలన అంటే ఉప్పు ఉప్పు అండి సారం పోయిందనుకోండి ఉప్పులో సారం పోతే దానికి సారం దేని వలన మనం మనం తీసుకురాలేమటండి దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు అంటే ఉప్పు ఏమి నేర్పిస్తుంది మీరు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు సమాధానంగా ఉండడం అంటే ఏంటి చెప్పండి ఒకసారి ఇంట్లో భార్యాభర్తలు అప్పుడప్పుడు ఒక ఆయనేమో అటు తిరిగి మాట్లాడుతుంటే ఈమిడి ఇటు తిరిగి మాట్లాడుతుంటే రోడ్డు మీద ఉన్న వాళ్ళు అంటారు వాళ్ళకి సమాధానం లేదయ్యా సమాధానం లేదంటే గొడవలో సమాధానం ఉండదు సమాధానం లేనప్పుడు ఎట్లా ఆయన అటు తిరిగి మాట్లాడతాడు ఈమిడేమో ఇటు తిరిగి మాట్లాడతాం మైక్ గొట్టాలు కడతాను చూసారండి అటోటి ఇటోటి అట్లా అంటే వాళ్ళ మధ్యలో ఏమి లేదు భార్యాభర్తల మధ్యలో అది సమాధానం లేదు ఐక్యత లేదు దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలి తెలుసా కలిసి ఎప్పుడు సమాధానంగానే ఉండాలి సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే దేవుని వాక్యాన్ని బట్టి సమాధానపడి ఆయన పిల్లలుగానే మనం బ్రతకాలి తప్ప ఎప్పుడు కూడా కక్షలతో భేదాలతో ఏమంటే అసూయలతో ద్వేషించుకుంటూ బ్రతకడం అనేది మంచిది కాదు ఉప్పు నేర్పించే గొప్ప పాఠం ఇది కనుక ఉప్పు ఎలాంటిదో చెప్పాను ఉప్పు వలన ఉపయోగాలు చెప్పాను మరి ఉప్పు ఎన్నో రీతిలో ఉపయోగపడుతుంది సమాజానికి నీవు ఉపయోగపడుతున్నావా సంఘానికి నీవు ఉపయోగపడుతున్నావా సేవకునికి నీవు ఉపయోగపడుతున్నావా ఎవరికి ఉపయోగపడుతున్నావు దేవునికి ఉపయోగపడుతున్నావా ఉపయోగపడాలి ఉపయోగపడితే నిన్ను దేవుడు పరలోకానికి చేర్చుకుంటారు లోకాశలు పెట్టుకొని లోకం కోసం బ్రతికితే పరలోకం రాలేవు లోకాశలు పెట్టుకొని లోతు భార్య ఏమైపోయింది ఉప్పు స్తంభంగా మారింది నీవు దేవుడి కోసం బ్రతికితే నిన్ను లోకానికి ఉప్పుగా చేస్తాడు లేదా నిన్ను ఒక ఉప్పు స్తంభంగా మార్చేస్తాడు పోతూ పోతూ దారిలోనే ఏమైపోయింది ఆమెడి ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు స్తంభం సారం లేని ఉప్పు ఆమెడి ఇప్పుడు మనుషుల చేత త్రొక్కించాలి కదా మరి పోతూ పోతూ దారిలోనే ఉప్పు స్తంభం అయిపోయింది ఒక ఆయన వచ్చి అన్నాడు నా దగ్గరికి విజయరావు అన్న కొంచెం ఇనప స్తంభం చేస్తే బాగుండేది దేవుడు రాతి స్తంభంగా మారిస్తే బాగుండేదంటే మరి దేవుని వాక్యం ఏముందో తొక్కించాలి కదా మరి సారం కోల్పోతే ఏం చేయాలి అది తొక్కబడుటకే తప్ప దేనికి పనికిరాదు అందుకే ఇప్పుడు ఉప్పు స్తంభం ఏమైపోద్ది అంటే మంచు పడినా ఎండొచ్చినా వర్షం పడినా అది కరిగిపోద్ది ఆ రోడ్డు మీద పోయేవాడు వచ్చేవాడు తొక్కుకుంటూ అది మన పరిస్థితి సారాన్ని కోల్పోతే పరిస్థితి అలానే ఉంటుంది కనుక లోతు సారం కలిగిన వాడే కానీ లోతుతో కాపురం చేస్తుంది కానీ ఆమెలో సారం లేదు నీతి లేదు లోతు నీతిమంతుడని బైబిల్లో ఉంది ఆ నీతి ఆమెలో లేదండి దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం విశ్వాసులమని మనలో విశ్వాసం ఉందా దేవుని పిల్లని పిలువబడుతున్నాం దేవుని పిల్లల వంటి లక్షణాలు మనకున్నాయా ఒకసారి ఆలోచించుకుందాం ఉప్పు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది
కనుక రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు ఎన్నో నేర్చుకొని మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడి పరలోకానికి సిద్ధపడాలని కోరుతూ ప్రార్థన.